మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయాలు సంసర్గవాదం అసోసియలిజం సంసర్గవాద రూపకర్త జాన్ లాకే సంసర్గవాద ప్రధాన విషయ వస్తువు భావాల సంసర్గం సంసర్గవాదం బలపరిచిన మూడు అంశాలు సారూప్యత సామ్యం వైషమ్యం శాంతతత్వం సారూప్యత ముఖ్యమైన అంశాన్ని బట్టి దానికి సంబంధించిన ఇతర అంశాలు గుర్తుకు రావడం ఉదాహరణ గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి గుర్తుకు రావడం 1879 అంటే ప్రయోగశాల గుర్తుకు రావడం వైషమ్యం వ్యతిరేక అంశాల ద్వారా గుర్తుకు రావడం ఉదాహరణ స్వర్గం అనగానే నరకం గుర్తుకు రావడం టారండైట్ అనగానే వ్యతిరేకంగా ఉన్న పావులో గుర్తుకు రావడం శాతతత్వం ఒక అంశం ఆధారంగా దానికి సంబంధించిన అంశాలన్నీ గుర్తుకు ఉంచుకోవడం వైయక్తిక మనోవిజ్ఞాన వాదం ఇండివిజువల్ సైకాలజిజం వైయక్తిక మనోవిజ్ఞాన వాద రూపకర్త అడ్లర్ వైయక్తిక మనోవిజ్ఞాన వాద ప్రధాన విషయ వస్తువులు రెండు ఒకటి మనోనిశ్చయము రెండు జీవిత విధానం వ్యక్తి తన మనోనిశ్చయానికి అనుగుణంగా లక్ష్యాన్ని సాధించడానికి తన జీవిత విధానం మెరుగుపరుచుకోవాలి అన్న వాదం వైయక్తిక మనోవిజ్ఞాన వాదం మానవతావాదం హ్యూమనిజం మానవతావాద రూపకర్త అబ్రహం మాస్లో అమెరికా దేశస్థుడు కర్ట్ గోల్డ్ స్టీన్ కు ముగ్ధుడైన వాడు అబ్రహం మాస్లో మానవతావాదాన్ని అభివృద్ధి పరిచిన వారు కార్ల్ రోజర్స్ మానవతావాద ప్రధాన విషయ వస్తువు వ్యక్తి మూర్తిమత్వాన్ని మెరుగుపరచడం వ్యక్తి తన అవసరాలకు అనుగుణంగా మూర్తిమత్వాన్ని ఏర్పరచుకునే విధానాన్ని వర్ణించిన వాదం మానవతావాదం ఆత్మ స్వీయ సంతృప్తికి ప్రాధాన్యత ఇచ్చిన వారు అబ్రహం మాస్లో స్వీయ చేతనత్వం వ్యక్తి కేంద్రకం అనే అంశాలను వర్ణించిన వారు కార్ల్ రోజర్స్ అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త అబ్రహం మాస్లో మోటివేషన్ అండ్ పర్సనాలిటీ గ్రంథ రచయిత అబ్రహం మాస్లో